వెల్కమ్ టు రత్నమ్మ రెసిపీ. ఈరోజు నూగుంటలు చేస్తుందా, ఎలా చేసేది చూపిస్తా. ఇటు కావాల్సిన పదార్థాలు నూగులు, ఒక గిన్నె కొబ్బరి తీసుకున్నా, ఒక 100 గ్రాములంత బెల్లం, ఒక 10 యాలక్కులు తీసుకున్నా. ఇది ఇప్పుడు మనం రెడీ అయ్యేది చేద్దాం. వెలిగించుకొని తవ్వ పెట్టుకున్నా. ఇప్పుడు నూగులు మనం వేయించుకోవాలండి. చిటాపట అనేటట్లు ఎగాల. ఇది చాలా చాలా మంచిది, ఐరన్ మళ్ళీ మనకి ఎంటికలు నల్ల తెల్లగా వచ్చింటాయి. నల్లంగా అయితే మనకు శక్తి, పిల్లలకి రోజు ఒక ఇచ్చినా కానీ వాళ్ళకి మంచిగా బ్లడ్ బాగా సర్కులర్ అవుతుంది, బ్లడ్ బాగుంటుంది. ఇదంతా చాలా చాలా మంచిది, మీరు అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి పిల్లలకి. మనం పెద్దవాళ్ళకి కానీ బ్లడ్ తక్కువ అవుతుంది ఆ వయసు అయ్యే కొంది, వాళ్ళకి మంచిది ఐరన్ ఇది. నేను ఈ నడుము ఎందుకంటే వంటలు పెట్టింది, ఒక చిన్న బాబు ఉంటుంది నా దగ్గర, అందుకే చేయలేకపోయినా. ఇప్పటించి నాకు తెలిసిన వంటలన్నీ పెడతా ఉంటా. నా సబ్స్క్రైబర్లు అంతా బేజారు చేసుకోవద్దండి పెట్టలేదు అని. ముందుకు మీ ఆశీర్వాదం ఉంటే నేను ముందుకు వస్తా. నాకు చాలా సబ్స్క్రైబర్లు చేయండి. చూసుకోవాలండి, 10 నిమిషాలు పడుతుంది. ఇట్లా చిటాపట అని సౌండ్ వస్తుంది చూడండి, అలా అన్నాక ఆఫ్ చేసేయాలి మనము. స్టవ్ పెట్టేసుకుండా పీసులు ఇట్లా కోసుకోవాలండి మిక్సీ చేసుకుంటే. రోట్లైనా దంచుకోవచ్చు, అప్పుడు అమ్మ వాళ్ళు రోట్లు దంచేవాళ్ళు, దంచి మాకు వంటలు చేసి ఇచ్చేవాళ్ళు నెయ్యి వేసి. నెయ్యి కానీ పడుతుంది, నెయ్యి ఉంది. పిల్లలు కొబ్బరి అలా తినమంటే తినరు కాబట్టి ఇట్లా అంత ఇచ్చేసి లడ్డులాగా ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు. ఇలా జారులోకి వేసుకోండి చల్లారినాక. కొబ్బరి వేయాల, ఒక యాలక్కి వేయాలి ఒక 3. ఇలా వస్తుంది మిక్సీకి వేసుకుంటే. మనం ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మనము పిసుకోవాలి వీటిని. ఇది అమ్మాయిలకి పుష్పావతి అయినప్పుడు కానీ ఇస్తే చాలా మంచిది. అందరికీ మగపిల్లలకు కానీ అందరికీ ఒక్క రోజుకి ఒక్క వంట ఇస్తే చాలా మంచిది. టేస్టీగా ఉండే నూగులు లడ్లు రెడీ చేయండి, అందరు చేసుకోండి తినండి. మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.